అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు ఆడపడుచు స్వార్థానికి బుద్ధి చెప్పిన అత్తగారు కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ అకౌంట్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి కథను ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి మరి కథలోకి వెళ్ళిపోదామా రుక్మిణమ్మ ఆనందరావు దంపతులకి ముగ్గురు పిల్లలు పెద్దవాడు మాధవ ఆ తరువాత రెండవ వాడు కేశవ కేశవ పుట్టిన తర్వాత బహుశా ఇక పిల్లలు పుట్టకపోవచ్చని రుక్మిణమ్మ చాలా వీక్గా ఉందని డాక్టర్లు చెప్పడంతో ఇంకా ఎటూ పిల్లలు పుట్టినప్పుడు ఆపరేషన్ చేయించాల్సిన అవసరం కూడా లేదని ఆనందరావు రుక్మిణమ్మ ఇద్దరు వదిలేసి ఊరుకున్నారు దాంతో ఏడు సంవత్సరాల తరువాత వాళ్ళకి మళ్ళీ నీలిమ పుట్టింది నీలిమ పుట్టిన తర్వాత ఇంట్లో ఆడపిల్ల పుట్టిందని ఆనందరావు గారు నీలిమని చాలా గారభంగా పెంచి పెద్ద చేశారు కానీ రుక్మిణమ్మ మాత్రం ఆడపిల్ల అంటే అనుకోగా ఉండాలని హద్దుల్లో ఉండాలని ఆడపిల్ల పొద్దున ఒక ఇంటికి వెళ్తే పుట్టింటికి చిన్న పేరు తేకూడదు అని ఎక్కడ ఉన్నా వాళ్ళు మీ అమ్మ ఇలా పెంచింది అని దెప్పి పొడిచే విధంగా కూతురు పెంపకం ఉండకూడదని ప్రతి క్షణం కూడా కూతుర్నే అతిగారాభం చేయొద్దని భర్తను వారిస్తూనే ఉండేది కానీ ఆనందరావు గారు మాత్రం కూతురు చిన్న వయసు నుంచి కొండ మీద కూతురిని అడిగినా తీసుకొచ్చి ఇవ్వాలని ప్రయత్నిస్తూ ఉండేవారు ఇలా గారాబం చేయడంతో నీలిమ మొండితనంగా పెంకితనంగా తయారైంది కానీ రుక్మిణమ్మ కనుసన్నల్లో మాత్రం ఆమె కళ్ళెర్ర చేస్తేనే భయపడే విధంగానే పెంచింది కూతుర్ని ఇది ఇలా ఉండగా ఆనందరావు గారి పెద్ద కొడుకు మాధవకి రెండో కొడుకు కేశవకి కూడా వయసులో దాదాపు ఐదు సంవత్సరాలు తేడా ఉంది దాంతో ఆనందరావు గారు తను చేసేటటువంటి వ్యాపారంలో పెద్ద కొడుకు మాధవని ఆయనతో పాటు తీసుకువెళుతూ ఉండేవారు అలా వ్యాపార మెళుకువలు మొత్తం కూడా తండ్రి దగ్గర నుంచి మాధవ నేర్చేసుకున్నాడు ఎలా వాళ్ళకు ఉన్నటువంటి బట్టల షాప్ని డెవలప్ చేసుకోవాలి అలాగే ఎక్కడెక్కడి నుంచి సరుకు కొనాలి రా మెటీరియల్స్ ఎక్కడ తక్కువ రేటుకు దొరుకుతాయి ఈ మొత్తం బిజినెస్కి సంబంధించిన అన్ని విషయాలన్నీ ఆనందరావు గారు మాధవ్కి చెప్పేశారు దాంతో మాధవ అన్నీ తెలుసుకున్నాడు అదే కాక ఎంతో పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలని ఆశపడ్డ కేశవ ఆ ఊళ్ళో స్కూల్ చదువు తర్వాత ఇక కాలేజీకి వెళ్ళాలంటే పట్టణానికి మాత్రమే వెళ్ళాలి దాంతో తను పై చదువులు చదువుకుంటానని చెప్పి తండ్రిని అడిగినప్పటికీ కూడా ఆనందరావు గారు కేశవని తను కూడా ఇహ నుంచి వ్యాపారం చూసుకోవాలని వ్యాపార మెలకువలు నేర్చుకోవాలని చెప్పి నువ్వు చదువుకున్నంత వరకు చాలు నువ్వు చదువుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు దాంతో ఇంటర్మీడియట్తోనే కేశవ చదువు అటకెక్కేసింది కేశవకు మాత్రం చదువుకున్న ఇంటర్మీడియటే అయినప్పటికీ కూడా కంప్యూటర్ నాలెడ్జ్ అలాగే అతను చాలా పుస్తకాలు చదువుతూ ఉండేవాడు దాంతో లోకజ్ఞానం చాలా ఉండేది కేశవకి ఆనందరావు గారికి ఒక ఐదు ఎకరాల పొలం ఉంది అందులో రెండెకరాలు బీడు భూమి మూడు ఎకరాలు సాగు భూమి ఉండేది కేశవని ఆయన వ్యాపారంలోకి వచ్చి వ్యాపారం మెళకువలు నేర్చుకోమని చెప్పిన మాధవ మాత్రం కేశవని ఎప్పుడు వ్యాపారం జోలికి రానిచ్చేవాడు కాదు కేశవ కూడా అన్నని ఇబ్బంది పెడుతూ అక్కడికి వెళ్ళినా నీకేమీ తెలియదు నీకేమీ తెలియదు నువ్వు ఇలా ఉంటే కుదరదు అంటున్న అన్న మాటలకి మనసు బాధ పెట్టుకుని తనకి అగ్రికల్చర్ అంటే ఇష్టం ఉండడంతో వ్యవసాయం మీద దృష్టి పెట్టాడు దాంతో ఆ మూడెకరాల పొలాన్ని ప్రత్యేకమైనటువంటి పద్ధతుల్లో సాగు చేస్తూ రకరకాల వేరువేరు పంటలు వేస్తూ ఆ మూడెకరాల పొలాన్ని సాగు చేసుకొచ్చి పొలం పనుల్లోకి దిగిపోయాడు కేశవ ఒకరోజు మాధవకి ఆనందరావు గారి చెల్లెలు కూతురు నీరజతో వివాహం నిశ్చయించడానికి వాళ్ళ చెల్లెలు వచ్చింది ఇక అమ్మాయి గురించి ఆలోచించేదే ఉంది చిన్నప్పటి నుంచి తెలిసిన విషయమే కాబట్టి మాధవ ఆమెని ఇష్టపడుతూ ఉండడంతో కాదనలేక వెంటనే ఆనందరావు రుక్మిణమ్మ కూడా మాధవకి నీరజకి పెళ్లి జరిపించేశారు ఆ తర్వాత నేరజ బోలెనంత బంగారం తీసుకొని అత్తవారింటికి వచ్చింది అత్తవారింటికి వచ్చిన తర్వాత ఒకరోజు ఉన్నట్టుండి ఆనందరావు గారు సరుకు దింపడానికి అని చెప్పి వెళ్ళిన మనిషి తిరిగి రాలేదు రోడ్ యాక్సిడెంట్లో ఆయన చనిపోయారు ఇక ఆ తరువాత కొంతకాలానికి మాధవ కుటుంబ భారాన్ని నేను మొయ్యలేనని నా వల్ల కాదని విసుక్కోటం మొదలుపెట్టాడు దానికి తోడు అతని భార్య నేరజ మేనకోడలే అయినప్పటికీ కూడా అసలు ఈ విధవ సంతనంతా మొయ్యాల్సిన అవసరం మీకేంటి మీ రెక్కల మీద ఈ సంసారాన్నంతా అంతా కర్మ మీకేం పట్టిందే మా పుట్టింటి వాళ్ళు డబ్బులు ఇస్తానంటున్నారు మన వాటా మనం తీసుకొని వెళ్ళిపోదాం మన బ్రతుకు మనం బ్రతుకుదాం అని భర్తకి ఉన్నవి లేనివి నూరిపోయటం మొదలుపెట్టింది ఇంట్లో ప్రతిరోజు అయిన దానికి గొడవలు అసలే నీలిమ పెంకిది మొండిగటం ఒక మాట అంటే పడదు కావాలని నీలిమనే కెలుకుతూ ఉండేది నేరజ దాంతో చిన్న చిన్న విషయాలు కాస్త చిలికి చిలికి వానలైపోతూ ఉండేది కేశవ కానీ రుక్మిణిమ్మ కానీ ఎంత సర్ది చెప్తూ ఉన్నా ఆ గొడవలు సర్దుమణిగేవి కాదు కావాలని నేరజ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేని వంటలు తనకు నచ్చినవి చేస్తూ ఉండేది సర్దుకు ఇంట్లో వాళ్ళందరూ తిన్నా నీలిమ తినదు నీలిమ కోసమని వేరే వంట రుక్మిణమ్మ గారు చేస్తే ఆ విషయం నీరజ నచ్చదు దాంతో ఇంట్లో చిన్న చిన్న విషయాలు చాలా పెద్దగా అయిపోసాయి దానికి తోడు ఒకవైపున నీలిమ చదువుకి అందిరావటంతో ఆమె టెన్త్ క్లాస్ కూడా కంప్లీట్ అయిపోయి ఉండడంతో రేపొద్దున మీ చెల్లెలకి గంతక దొగ్గ బొంతనిచ్చి పెళ్లి చేసి పంపించేస్తే సరే సరే లేదు అంటే గనక ఇప్పుడు దాన్ని చదివిస్తూ కూర్చోవాలంటే మనకి పిల్లలు పుడితే మన పిల్లల సంగతి ఏమిట అంద నీరజ విసిగిపోయినటువంటి మాధవ రుక్మిణమ్మతో కేశవతో తెగేసి చెప్పేశాడు ఒకరోజు ఉదయాన్నే నేను వేరు కాపురం పెట్టుకుంటానని ఇంటిని రెండు ముక్కలు చేసేద్దామని ఇహ ఈ కుటుంబాన్ని ఈదటం తన వల్ల కాదని మరి అయితే వాటాలు పంచాలని వచ్చిన పెద్ద మనుషులతో బట్టల షాపు వ్యాపారం ఎటు మా తమ్ముడికి తెలియదు కాబట్టి నేను బట్టల షాపు మొత్తం తీసేసుకుంటాను ఇక ఆ మిగిలిన పొలం ఏదైతే ఉందో ఆ మూడెకరాల పొలం ఇంట్లో సగం వాట మా తమ్ముడికి ఇచ్చేసేయండి అని చెప్పేశాడు మాధవ ఆస్తి మీద అత్యాస లేనటువంటి చిన్నవాడు కేశవ ఎవరు ఏది తీసుకుంటే ఏముంది తన తండ్రికి పోయిన తర్వాత ఇల్లే రెండు ముక్కలైపోయిందన్న బాధతో ఏమీ మాట్లాడలేదు దాంతో ఇంటి మధ్య గోడను కట్టించేసి ఆ తర్వాత ఒక ఆరు నెలల పాటు పక్క పోర్షన్లో ఉన్నట్టుగా కాపురం పెట్టుకుని ఆ తర్వాత ఆ పక్క పోర్షన్ని అమ్మేసి అత్తగారిచ్చిన డబ్బులు మరికాసిని వేసుకుని ఫ్లాట్ కొనుక్కొని వెళ్ళిపోయాడు మాధవ ఇక బట్టల షాప్ మొత్తం తనే ఆక్రమించుకొని దాని మీద అత్తవారు ఇచ్చినటువంటి కట్నం డబ్బులతో ఇంకో ఫ్లోరు ఇంకో ఫ్లోర్ అని పెంచుతూ కోట్లకు పడగలెత్తేశాడు మాధవ కానీ ఏ రోజు తల్లి దగ్గరకు రావటం కానీ తల్లిని పలకరించటం కానీ తమ్ముడు చచ్చాడా బతికాడా అని ఆలకించడం కానీ కనీసం తల్లికి కానీ తమ్ముడికి కానీ ఓ జత బట్టలు పెట్టిన పాపాను కానీ ఏ రోజు కూడా మాధవ పోయేవాడు కాదు మాధవ మీద ఆశను వదిలేసుకుంది రుక్మిణమ్మ ఇది ఇలా ఉండగా కేశవ తల్లి దిగులతో ఉండటం చూసి తల్లి దగ్గర కూర్చుని అన్నయ్య మోసం చేశాడని బాధపడుతున్నావా అమ్మ నువ్వు బాధపడకు నేను కూడా అలాగే చేస్తానేమో నిన్ను చెల్లిని అన్యాయం అనుకుంటున్నావా అన్నయ్య తన దాడి తాను చూసుకున్నాడు అంటే అందరూ స్వార్థపరులు కాదమ్మా నేను అలాంటి వాడిని కాదు నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను ఒకవేళ నీకు నేను బాధ్యతను పూర్తి కాకుండా పెళ్లి చేసుకుని నా భార్య వచ్చిన తర్వాత నేను కూడా మారిపోతాననే నమ్మకం లేకపోతే నా మీద నేను అసలు పెళ్ళే చేసుకోను లేదంటే నా బాధ్యతల్ని ముగిసేంత వరకైనా నేను పెళ్లి చేసుకోకుండా ఉండిపోతాను అన్నాడు కేశవ ఆ మాటలు వింటున్న రుక్మిణమ్మ ఒక్క మాట చెప్తాను నాయన నీకు అర్థమయ్యేలా చెప్పమంటావా ఎప్పుడూ నీ మీద నాకు అలాంటి ఉద్దేశం లేదురా నువ్వు నిడువెత్తు బంగారానివి నీకు అన్యాయం జరిగిందనే నేను బాధపడుతున్నా బట్టల షాపులో కూడా నీకు సగం వాటా రావాలని నేను ఎత్తును కొట్టుకొని ఆ రోజున పెద్ద మనుషుల్లో చెప్పినా నువ్వు మౌనం వహించి పెద్దవాడు మొత్తం ఆక్రమించుకుంటున్నా సరే ఏమీ మాట్లాడలేదన్నదే నా బాధ నాన్న అని చెప్పింది కేశవకి పోనివ్వమ్మ ఎవరు తింటారు మా నాన్నయ్యగా తెన్నెవ్ నాకు నా భుజాలలో ఓపిక ఉంది నా మెదడులో ఆలోచనలు ఉన్నాయి బ్రతకగలిగిన సత్తా ఉంది వయసు ఉంది జ్ఞానం ఉంది ఉన్నాయి ఎటొచ్చి లేనిదల్లా చదివేనమ్మా చదువుకుందామని చాలా ఆశపడ్డాను చాలా పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలని కోరుకున్నానా ఎందుకో నాన్నగారు ఆ విషయం మాత్రం పనివ్వలేదు లేకపోతే మన పరిస్థితి ఇంకా బాగుండేదేమో అని తల్లిని పట్టుకుని ఏడ్చేశాడు కేశవ కేశవని చూసి రుక్మిణమ్మ చాలా బాధపడింది తన భర్త తీసుకున్న తప్పుడు నిర్ణయానికి పిల్లాడు చదువుకుంటాడు చదివించమని ఎన్నిసార్లు మొత్తుకున్నా సరే అక్కర్లేదు 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 అని ఆమెని నోరు మెదపనిచ్చేవాడు కాదు ఆనందరం దానికి ఈరోజు కేశవ ఇంత బాధను అనుభవిస్తున్నాడని తెలిసి రుక్మిణమ్మ ప్రతిక్షణం బాధపడుతూనే ఉండేది ఇది ఇలా ఉండగా కేశవ తన కష్టాన్ని నిజంగానే నమ్ముకున్నాడు ఆ అర్ధవాటాగా వచ్చినటువంటి ఆ ఇంట్లోనే గుట్టుగా సంసారం చేసుకుంటూ ఆ మూడెకరాల పొలానికి తోడు ఎలాగోలాగా కష్టపడి ఆ పొలాన్ని సొంతగా సేద్యం చేస్తూ రెండెకరాల బంజరు భూమిని కూడా కొత్త కొత్త టెక్నిక్స్తో ఆ బంజరు భూమి అంతా బాగు చేయించి దాన్ని కూడా సాగు భూమిని చేసి బంగారు పొలంగా మార్చేశాడు దాంతో ఇప్పుడు ఎకరాల పొలం చేతికి అందింది అది కాక తన మంచితనం చూసినటువంటి కేశవ స్నేహితులు ఆ ఊరు నుంచి వెళ్ళిపోయి వేరే వేరే ఊళ్ళల్లో ఉద్యోగాల్లో సెటిల్ అయిపోయిన వాళ్ళు తమ పొలాలు కేశవకే ఇచ్చి కేశవనే సాగు చేయమని తమకి కౌలు డబ్బులు ఇవ్వమనమని నలుగురు స్నేహితులు నాలుగైదుల ఇరవై ఎకరాలు కేశవకు అప్పగించారు దాంతో కేశవ్ వాటిని సొంతగా సాగు చేస్తూ వాళ్ళకి కరెక్ట్గా నిక్కచ్చగా వాళ్ళకి కౌలు డబ్బులు అప్పచెప్పేవాడు అందరికన్నా ఒక రూపాయే ఎక్కువ ఇచ్చేవాడు కేశవ దాంతో స్నేహాన్ని ఎప్పుడూ డబ్బులతో కొలవని కేశవ అంటే అందరికీ చచ్చేంత అభిమానం ఉండేది ఇది ఇలా ఉండగా నీలిమ ఇంటర్కి వచ్చేసింది ఇక కేశవకి పెళ్లి చేయాలి అని నిర్ణయించుకుంది రుక్మిణమ్మ దాంతో ఊరు వాడ అందరికీ చెప్పింది పిల్లాడికి మంచి సంబంధం చూడమని కేశవని చేసుకోవటం అంటే ఏ అమ్మ అయినా పెట్టి పుట్టి ఉండాలి పూర్వ జన్మ పుణ్యం చేసుకుని ఉండాలి అంత బంగారు తండ్రి అని పిల్లని ఇస్తామన్న వాళ్ళే తప్ప ఇవ్వము అన్నవాళ్ళు లేరు కానీ పెద్ద కోడలి విషయంలో అంత పెద్ద దెబ్బతిన్న తర్వాత రుక్మిణమ్మ ఈసారి కేశవ విషయంలో చాలా జాగ్రత్త పడింది పెద్దవాడు మాధవ లాంటి వాడు కాదు కేశవ కేశవలో ఎంత మంచితనం అయితే ఉంటుందో తేడా వస్తే అంత విపరీతమైన కోపదాడి కూడా దాంతో ఆలోచించి 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 తమ పక్క ఊరిలో ఉంటున్నటువంటి రాఘవ చెల్లెలైనటువంటి మానసని తన కోడల్ని చేసుకోవాలనుకుంది రాఘవ మానస ఇద్దరు అమ్మా నాన్నలకి ఇద్దరు పిల్లలు తల్లి తండ్రి కాలం చేశారు కానీ రాఘవ చాలా మంచివాడు బాగా చదువుకున్న పిల్లాడు అగ్రికల్చరల్ బిఎస్సీ చేశాడు చదివినప్పటికీ కూడా తమ పూర్వీకులు ఇచ్చినటువంటి పొలాన్ని అమ్ముకోవటం ఇష్టం లేక తిరిగి ఇదే ఊరికి వచ్చి అతను కూడా వ్యవసాయం చేస్తూ ఉండేవాడు రాఘవ కేశవ మంచి స్నేహితులు కూడా ఇద్దరు ఒరే అంటే ఒరే అని పిలుచుకునేంత చను ఉంది రాఘవ బాగా తెలుసు రుక్మిణమ్మకి దాంతో మొహమాటం లేకుండా నీ చెల్లెలు మానసని మా ఇంటి కోడల్ని చేస్తావా అని అడిగింది రాఘవ వాళ్ళకు కూడా పెద్దగా ఏమీ లేవు బాగా బ్రతికి చెడ్డ మనుషులు ఒకప్పుడు వాళ్ళకు వంద ఎకరాల పొలం ఉండేది కానీ దాన చేతి ఎముక లేకుండా అడిగిన వాళ్ళకి లేదనకుండా ఇచ్చిన రాఘవ తల్లి తండ్రి చివరికి పిల్లల దగ్గరకు వచ్చేపాటికి ఎకరాల పొలాన్ని మిగిల్చి కాలం చేసేశారు రాఘవ తన చెల్లెల్ని కేశవకిచ్చి పెళ్లి చేయమనమని అడగగానే కేశవ్ మంచితనం తెలిసి ఇవ్వను అని మాట మాత్రమైనా అనకుండా అంతకన్నానా అని అనేశాడు దాంతో కేశవకి మానసికి పెళ్లి జరిగింది ఏది ఏమైనా ఎవరు ఏమైనప్పటికీ కూడాను రాఘవ మాత్రం తన చెల్లెలకి రెండెకరాల పొలాన్ని పెట్టాడు ఆ రెండెకరాల పొలంలో అరెకర మమ్మి ఆమెకి బంగారం చేయించి పెళ్ళి ఘనంగా చేస్తానని చెప్పాడు అయితే కేశవ మాత్రం పెళ్లి ఘనంగా వద్దు నేను సింపుల్గా గుళ్ళోనే చేసుకుంటాను అని రిజిస్టర్ చేయించుకుని పెళ్ళిని గుళ్ళో చేసేసుకున్నాడు చాలా సింపుల్గా ఆ తర్వాత ఆ ఎకరన్నర పొలం చెల్లెలకి రాసేశాడు రాఘవ అయితే ఆ పొలాన్ని రాఘవనే సాగు చేయమనమని కేశవ రాఘవ కప్పచెప్పేశాడు ఇక తను తెచ్చుకున్నటువంటి ఆ కాస్త బంగారాన్ని కూడా రుక్మిణమ్మ జాగ్రత్త చేసి లాకర్లో పెట్టిచ్చేసింది కోడల్దే ఇక మానస అలాగే కేశవ చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు ఊరువాడ అంతా కూడా మానస మంచితనం చూసి బంగారం లాంటి కోడలు దొరికింది రుక్మిణమ్మ నీకు అనేవాళ్ళు ఈలోపు కూతురు ఇంటర్మీడియట్ అయిపోయింది కూతురు ఇంజనీరింగ్ చదివి తీరాలని పట్టుపట్టింది దాంతో రుక్మిణమ్మకి కోపం పతాక స్థాయికి చేరుకుంది చదువు లేదు సంధ్య లేదు నోరు ముయ్ నిన్ను చదివించడానికి ఇక్కడెవరికి మణులు మాణిక్యాలు కోట్లు లేవు మీ నాన్న ఇచ్చిపోయిన ఆస్తులు లేవు మీ పెద్దన్నయ్య తవ్విన గుంటలు ఇప్పటికి పూడింది లేదు నిన్ను ఎక్కడి నుంచి తీసుకొచ్చి చదివించమంటావు ఏమని పెట్టి చదివించమంటావు నేను కొడితే చంప పగిలిపోతుంది అని కూతురు అనగానే నేను చావనైనా చస్తాను కానీ నేను ఇంజనీరింగ్ చేయకుండా మాత్రం ఉండను నీ ఇష్టం నన్ను చంపుకుంటావో నేను బావిలో దూకి చావమంటావో లేక నన్ను ఇంజనీరింగ్ చదివిస్తావో నీ ఇష్టం అంటే చస్తే చచ్చిపో అందరు రుక్మిణమ్మ ఆ మాటలకి కేశవ కలగ చేసుకొని ఏం పిచ్చి మాటలమ్మా అవి అదేమైనా తప్పు చేస్తానందా తప్పుడు పనిచేస్తోందా చదువుకుంటానంటోంది నేనెటూ చదువుకోవాలనుకుంది చదువుకోలేకపోయాను అది చదువుకుంటాను అంటున్నప్పుడు దాన్ని ఎందుకమ్మా ఇలా చేయటం రేపొద్దున అది పెద్ద ఉద్యోగం చేయాలి పెద్ద స్థితికి వెళ్ళాలి దాన్ని గురించి నలుగురు ఎంతో గొప్పగా చెప్పుకోవాలి అన్నాడు కేశవ ఒరై 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 నువ్వు చదువుకోపోతే నీ పిచ్చు పాడుగాను నీ చదువు నీ పిల్లలకి చదివించుకోరా రేపొద్దున అది పది మంది హర్షించే విషయం అంతేకాని దీన్ని చదివిస్తే రేపొద్దున దీనికన్నా చదువుకున్న వాడిని దీనికి తీసుకురావాలి ఎక్కడి నుంచి అనుకుంటున్నావు నీకు అర్థమవుతుందా అన్న మాటలకి పోనీలేమ్మ ప్రపంచమేమి గుడ్డుపోలేదు దాని అదృష్టం బాగుంటే దాని రాత బాగుంటే మంచోడే వచ్చి చేసుకుంటాడేమో కానీ కట్నం లేకుండా అంటున్న కేశవ్ మాటలకి చూసావటే మానస మీ ఆయన జ్యోతిష్యాలు ఎలా చెప్తున్నాడో అంటే కోడలు నిజమే కదా అత్తయ్య ఆయన చదువుకోవాలనుకొని చదువుకోలేకపోయారు చదువుకొనివ్వండి నీలిమనైనా అన్న కోడలు మాటలకి భలే దొరికావే మా ప్రాణానికి నువ్వు కూడా అనేసింది కోడలు నావిడ దాంతో రుక్మిణమ్మ ఎంత వద్దు వద్దు అని చెప్తున్నా సిటీలోనే చాలా పెద్ద కాలేజీలో నేను చదువుకుంటాను ఇంజనీరింగ్ అని చెప్పింది నీలమ దాంతో ఆమెకి ఎంసెట్ రాసిన ఎంసెట్ ర్యాంకు రాలేదు నీలమకి దాంతో అదే కాక ఆ కాలేజీలో నీలముకు వచ్చినటువంటి ర్యాంకు అస్సలు పనికిరాదు ఈ హార్ట్ డొనేషన్ కట్టక తప్పలేదు కేశవ వెళ్ళి వివరాలు కనుక్కొని వచ్చిన కేశవకి గుండాగిపోయినంత పని అయింది నాలుగు సంవత్సరాలు బీటెక్ ఇంజనీరింగ్ కంప్లీట్ అవటానికి హాస్టల్ ఫీజు కాలేజీ ఫీజు కలిపి ఇరవై లక్షల రూపాయలు చెప్పారు కాలేజీ వాళ్ళు ఆ మాట విన్న రుక్మిణమ్మ పడేసి నీలమని నాలుగు బాధులు బాధింది ఇప్పుడు నువ్వు ఇంజనీరింగ్లు చదువుకొని ఊళ్ళేలాల్సిన ఏమీ లేదు నోరు మూసుకోమని నాలుగు బాధులు బాధేసరికి బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపులు వేసేసుకుని చున్నీని ఫ్యాన్కి బిగిచ్చి ఇప్పటికిప్పుడు నేను ఉడేసుకొని చస్తాను నన్ను చదివించకపోతే మాటకి నువ్వు ముందు దిగి బయటికి రామ్మా నేనున్నానుగా నేను ఇంకా చావలేదు నిన్ను చదివిస్తాను నువ్వు అనవసరంగా ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడొద్దని తల్లిని మందలించి నువ్వు బయటికి రావేముందని చెల్లెల్ని బయటికి లాక్కొచ్చేసి మానస కూర్చోబెట్టి మంచినీళ్ళు తాగిచ్చి తల నిమురుతూ కూర్చుంది ఆడపడుచు దగ్గర రేపు నీకు పిల్లలు పుడితే వాళ్ళకేమిస్తావురా పిచ్చి పట్టిందా నీకు ఇప్పటికే నీ భార్య ఒకళ్ళని ప్రసవించి పురుట్లో పిల్లలతో ఉంది రేపొద్దున నీ ఇంకొకళ్ళు పుడితే పరిస్థితి ఏంటో అర్థమవుతుందా అనేసింది రుక్మిణమ్మ వాళ్లే పెరుగుతారు దేవుడే ఉన్నాడు నేను అన్యాయం చేయట్లేదు తప్పు తప్పుడు పనులు చేయటం లేదు ఏదో ఒక దారి నేను చూస్తానులేమ్మా నువ్వు చదువుకో అని చెప్పాడు ఆ తర్వాత పూర్తిగా ఇంటిని భార్యని తల్లిని తనని తాను అన్నింటినీ మర్చిపోయి ఇంకొక ఇరవై ఎకరాల పొలం ఎక్కువ అతను సేద్యానికి కౌలుకి తీసుకుని రెక్కలు ముక్కలయ్యేలా పగలన క రాత్రి అనగా కష్టపడటం మొదలుపెట్టాడు కేశవ కొడుకు కష్టాన్ని చూసి రుక్మిణమ్మ కన్నీరు మున్నీరుగా ఏడ్చేది రుక్మిణమ్మ బాధని చూడలేక మానస ఇంటి పట్టునే ఉండి తను ఖాళీగానే ఉంటుంది కాబట్టి వెంటనే తను రెండు మిషన్లు తీసుకుని మిషన్ కుట్టడం మొదలు పెట్టింది మానస అదీ కాక పెరట్లో కూరగాయ విత్తనాలు వేసి కూడగాయలు బయట నుంచి కొనకుండా కొంతలో కొంత అయినా కొడుక్కి ఖర్చు తగ్గిద్దామనుకుంది రుక్మిణమ్మ దానికి తోడు అప్పటి వరకు ఉన్నటువంటి ఒక పాడిగేదకు తోడు ఎలాగోలాగా ఇంకొక పాడిగేదని జత చేసి పాడి చేయటం మొదలు పెట్టారు అత్తాకోడళ్ళు ఇంటి ఖర్చుల భారమైన కేశవు మీద నుంచి తగ్గించాలనుకున్నారు పండగలు చేసుకోవటం మానేశారు కొత్త బట్టలు కేవలం నీలిమ వరకే కొనేవాళ్ళు వాళ్ళు కనీసం పండగ పూట కూడా పది రకాలు వండుకొని తినేవాళ్ళు కాదు నాలుగు కూరలు తినే మనుషులు ఒక్క కూరలోకి వచ్చేసారు నానా తిప్పలో పడి ఎలాగోలా నీలమ చదువు అయిపోయింది దాంతో ఇహ చాలు ఒక నాలుగైదేళ్ళు ఉద్యోగం చేసి అన్నయ్య చేసినటువంటి అప్పు ఏదైతే ఉందో ఆ అప్పు ఇప్పటికి అన్నయ్య తీర్చేశాడు కాబట్టి నీ పెళ్లికి డబ్బులు నువ్వే పోగు చేసుకుని ఆ తర్వాత అన్నయ్య పిల్లల ఇద్దరి పేరు మీద కొంత డబ్బు బ్యాంకులు ఫిక్స్డ్ చేసి అప్పుడు నువ్వు పెళ్లి చేసుకో అని చెప్పింది రుక్మిణమ్మ ఇంకా నయమేమన్నా కాదా నేను ఎంటెక్ చేయాలి అందు నీలిమ చెంప పగిలిపోద్దు కొట్టానంటే ఇప్పటికే నీకు చాలా అతి ఎక్కువైపోయింది అనవసరంగా వాడు చాలా ఇచ్చేశాడు కేశవ నీకు నువ్వు ఉద్యోగం చేస్తావా సస్తావా అని కూర్చుంటే నేను చచ్చిన చేయను ఎంటెక్ చదవాల్సిందే అందు నీలిమ సరే నువ్వు ఎం చదవద్దు ఏ టెక్ చదవద్దు నువ్వు ఇప్పుడు ఉద్యోగాలు చేసి ఊళ్ళేలాల్సిన అవసరం కూడా లేదు నా స్నేహితురాలుంది దాని కొడుక్కి ఏ ఒక్కగానొక్క కొడుకు పుట్టక పుట్టక పుట్టాడు వాడు కాబట్టి అతికి ఆరాభంగా పెంచింది దానికి ఆడపిల్లలు కూడా లేరు ఇరవై ఎకరాల పొలం ఉంది సొంత వ్యవసాయం చేస్తున్నారు సొంత ఇల్లు ఉంది పది పాడి గేదెలు ఉన్నాయి ఇచ్చి పెళ్లి చేసేస్తాను కానీ కట్నం కూడా అడగరు నేనంటే అంత అభిమానం దానికి చిన్నప్పుడు గుజ్జనగూళ్ళు కట్టుకునే రోజుల నుంచి నా కూతురు పుడితే దాని కొడుక్కి మనమని ఎప్పటినుంచో అడుగుతూ నన్ను ఆ సంబంధం ఖాయం చేసుకొచ్చేస్తానని లేచింది రుక్మిణమ్మ తల్లి ఆ మాటలు అనటంతోనే నీలిమ మళ్ళీ చచ్చిపోతానని బెదిరించేసి వంటగదిలోకి వెళ్ళి కిరోసిన్ మీద పోసేసుకుంది అది చూసిన మానస పెద్ద పెద్దగా కేకలు పెట్టడంతో కేశవు పరిగెత్తుకొచ్చి ఎందుకమ్మా ఇదంతా పోనివ్వు ఎంత చదివించిన వాళ్ళు ఇంకో రెండేళ్ళు చదివించలేమా ఏంటి దాన్ని అన్న మాటలకి నీకు పిచ్చి పట్టిందా ఏంట్రా కేశవ నీకు ఇప్పుడు ఇంకొక బిడ్డ కుట్టాడు నువ్వు ఇప్పుడు ఇద్దరు బిడ్డల తండ్రివి ఆ విషయం మర్చిపోతున్నావా నీ భార్య కడుపుతో ఉండి కూడా మిషన్ కుట్టింది అది మర్చిపోయావా పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఇంటి ఆడవాళ్ళం మేము కష్టపడుతున్నాం మేము పాడి చేస్తున్నాం ఒకవైపు మిషన్లు కుడుతున్నాం ఒకవైపు ఇంట్లోనే కూరగాయలు అవి అమ్ముతున్నాం అవి కాక పచ్చళ్ళు కారాలు ఇవన్నీ అమ్మి ఇంటిని జరుపుకొస్తున్నాం ఈ దెయ్యానికి ఇంకా ఎంతని పెడతావురా నీకేమైనా పిచ్చి పట్టిందా తిక్క పట్టిందా చెప్తే వినవేంటి నువ్వని రుక్మిణమ్మ ఎంత చెప్తున్నా వినలేదు కేశవ దాంతో మళ్ళీ అప్పు తీసుకుని చెల్లెల్ని ఎంటెక్లో జాయిన్ చేశాడు అలా ఎంటెక్ పూర్తి చేసేసింది నీలిమ ఎంటెక్ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం ఎప్పుడొచ్చుదే ఉద్యోగం చేయవా అని అడిగింది రుక్మిణమ్మ దాంతో నీలమ ఏమీ మాట్లాడకుండా విని వినట్టే టీవీ చూస్తూ కూర్చుంది టీవీ చూస్తూ చూస్తూ ఉదనికి వెళ్ళి నాకు బత్తాయి రసం పట్టరా అలాగే నాకు టిఫిన్ చేసి పెట్టు నాకు స్నానానికి నీళ్లు పెట్టు ఐ చేయి ఈ చేయి అనుకున్న అంటున్న కూతుర్ని లాగి రెండు చంప మీద పెట్టి తీసింది రుక్మిణమ్మ నువ్వెక్కడ మైసూరు మహారాజు కూతురువు మరి నీకన్నీ మీ వదిన ఎదురెదురుగా అందించాలి పళ్ళు రాలిపోతాయి లేసి ఇంట్లో పనులు మొత్తం చేయటం నేర్చుకో పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకు చదివితే ఎవరికి గొప్పే నువ్వు నువ్వు చదివింది ఈ పొలం పనులకు వెళ్ళినా మీ అన్నయ్య దయాభిక్షతోనేనని మర్చిపోకు మీ వదిన అంత కాయ కష్టం చేసిన డబ్బులతోనేనని మర్చిపోకు కొమ్ములు వచ్చినాయి అంటే విరగబుడుస్తాను ఆ కొమ్ముల్ని అంటున్న రుక్మిణమ్మ మాటలు పూర్తి కాకముందే ఇంటి ముందు కార్ ఆగింది గబా గబా ఎవరో ఆ కారులో నుంచి దిగారు దిగిన వాళ్ళు లోపలికి వచ్చి కూర్చుని నమస్కారం అని పరిచయాలు చేసుకున్నారు నా పేరు అండి ఈవిడ నా భార్య రామలక్ష్మి అని చెప్పాడు ఆయన ఇంతకీ మీరెవరు అని అడిగాడు కేశవ ఆ మాటలకి వీడు మా అబ్బాయి కైలాషం నాకు ఇంకా ఇద్దరు ఉన్నారు వ్యాపారాలు చేస్తున్నాడు ఒకడు ఉద్యోగం చేస్తున్నాడు ఒకడు మా అబ్బాయికి క్యాంపస్ ప్లేస్మెంట్లో నెలకి లక్ష రూపాయలు ఉద్యోగం వచ్చింది మీ చెల్లెలు మా అబ్బాయి కలిసి చదువుకున్నారు ఆరు సంవత్సరాలుగా మీ చెల్లెలు మా అబ్బాయి ప్రేమించుకున్నారంట మా అబ్బాయి మీ చెల్లెల్ని తప్ప చేసుకోని చెప్తున్నాడు సో మీకు కూడా ఇష్టమైతే కనుక ఈ సంబంధం ఖాయం చేసేసుకుందాం అని చెప్పాడు వెంకట్రావు మాకు కట్నకానుకల మీద ఆశ లేదు కాకపోతే అమ్మాయికి ఘనంగా బంగారం పెట్టి లాంఛనాలు పెట్టి పెళ్ళి మాత్రం ఘనంగా చేయాలని తేల్చి చెప్పేశారు వాళ్ళు దాంతో ఇదంతా వింటున్న రుక్మిణమ్మ మా స్తోమతకి మా స్థితిగతులకి అంతెత్తుకు మేము ఎగరలేములేండి మాకున్నంతలోనే మేము అడిచేసుకుందాం అనుకునే మనుషులు మేము అక్కడ మేము ఎక్కడ తాహతుకు మించి అందలాలకు ఎగరాలని మేము ఎప్పుడూ అనుకోవట్లేదు దయచేసి మీరు వెళ్ళిరండి అని చెప్పింది మరొక మారు ఆలోచించుకుని ఏ విషయం నేను ఒక వారంలో మీకు ఫోన్ చేస్తాను ఏ విషయం చెప్తే మళ్ళీ ఆలస్యం కాకుండా మా అబ్బాయికి మరో సంబంధం చూసుకుంటాం అని చెప్పి వెళ్ళిపోయారు వెంకట్రావు రామలక్ష్మి దంపతులు ఉడుము ఉరిమి మెరుపు మెరిసి ఒక్కసారిగా తుఫాన్ ఆగిపోయిన ప్రశాంత్తో వచ్చేసి నా ఇంట్లో రుక్మిణమ్మకి కోపం ఆకాశాన్ని అంటే మూలనున్న ములిగార తీసుకొని చావ బాధింది నీలిమని ఉషై నిన్ను చదువుకోమని మని కాలేజీలకు పంపిస్తే ప్రేమాయణాలను నడిపి వచ్చావా నువ్వు ఇంజనీరింగ్ చదివి ఉద్యోగం తెచ్చుకొని నువ్వు మీ అన్నక సహాయంగా ఉండాల్సింది పోయి బీటెక్ చేసి ఎంటెక్ చేసి ఇంట్లో కూర్చుంటుంది కాక మేము నీకు పెళ్లి చేయలేమని మొగున్నెత్తుకున్నావా నేను ఎప్పుడో చెప్పాను నా స్నేహితురాలు కొడుక్కి నీకు పెళ్ళి పెళ్లి చేస్తానని ఆరు నూరైనా నూరు నూట ఇరవై ఆరు అయినా వాడికి ఇచ్చి నిన్ను పెళ్లి చేసే ప్రశ్నే లేదు అయినా వాళ్ళు మన కులం కాదు గోత్రం కాదు ఇప్పుడు వాళ్ళకిచ్చి నిన్ను పెళ్లి చేయడానికి ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయనుకుంటున్నావు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టమంటావు అని ఇంతెత్తున లేచింది రుక్మిణమ్మ ఆ మాటలకి నీలిమా నువ్వు పెళ్లి చేయలేనప్పుడు నాకు నచ్చిన వాడిని ఇచ్చి చేయలేనప్పుడు అసలు నన్ను ఎందుకన్నావు నా ఇష్టమైన చదువు చదువుకొనివ్వు నా ఇష్టమైన వాడిని ప్రేమించకూడదు నా ఇష్టమైన వాడిని పెళ్లి చేసుకోకూడదు నీకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటే నేను కాపురం చేయనని తెగదెంపులు చేసుకుని విడాకులు తీసుకుని వచ్చి ఇక్కడే కూర్చుంటాను బతుకున్నంతకాలం నువ్వు పోషిస్తావా అని తల్లిని ఎదురు ప్రశ్నించేసింది ఆ మాటలకి ఏం మాట్లాడాలో అర్థం కాని మానస కేశవా అలాగే నిలబడిపోయారు దాంతో కోపం వచ్చిన రుక్మిణి అమ్మ నీలిమని చావుబాత్తుంటే చూడలేక మానస పక్క పక్కకు లాగేసింది కేశవ తల్లి నాపి ఇప్పుడు ఇది ఆలోచించాల్సిన విషయమే కదమ్మా అంటున్న మాటలకి కొడుకును కూడా లాగి ఒక చెంపదెబ్బేసేసింది రుక్మిణమ్మ పిచ్చి పట్టిందా నీకు ఇప్పుడు ఈ పెళ్లి కూడా చేస్తానంటావా దానికి అసలు నువ్వేం మాట్లాడుతున్నావా అర్థమవుతుందా వాళ్ళు కట్నం అడగట్లేదు అంటూనే ఏం అడిగారో చూసావా వాళ్ళు పాతిక సవర్ల బంగారం పెట్టమని అడిగి వెళ్ళారు పాతిక సవర్ల బంగారం ఖరీదు ఎంత అవుతుంది కేశవ దానికి తోడు పది లక్షల రూపాయలు పెళ్లి ఖర్చులో ఐదు లక్షల లాంఛనాలు చెప్పారు మొత్తం కలిపి పాతిక లక్షల రూపాయలు అవుతుంది ఎక్కడి నుంచి తీసుకొద్దామంటావు నువ్వు మనిషివా లేకపోతే యంత్రానివారా వారా ఇహ నీ భార్య బిడ్డల గురించి నువ్వు ఆలోచించొద్దా నీ రక్తాన్ని చెమటగా మార్చి ఈ కుటుంబం కోసం ఇంకా ఎంతకాలం ధారపోస్తావు నాన్న వద్దయ్యా ఎంతైనా హద్దంటూ ఉండాలి మరి ఎంత అన్యాయాన్ని చేస్తుంటే నేను చూడలేనురా నువ్వు గనక దాని మాటకు ఒప్పుకున్నావంటే నీ ఇష్టం చెప్తున్నాను ఇహ నీ తల్లిని కూడా నువ్వు వదులుకోవాల్సి వస్తుంది అన్న మాటకి అమ్మా అమ్మ 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 దండం పెడతాను నువ్వైనా నా మాట అర్థం చేసుకోమ్మా దానికి ఇష్టం లేని వాడికిచ్చి నువ్వు పెళ్లి చేసి పంపిస్తావు అన్నమాట ప్రకారం రేపు అది కాపురం చెడగొట్టుకొని వచ్చి మన ఇంట్లో కూర్చుందనుకో అది మనకు పరువ నాన్నగారికి నీకు విలువ ఇదేనా మనం పెంచిన పెంపకం అని పది మంది పది మాటలు అంటారు రేపొద్దున విడాకులు తీసుకుని వచ్చిన కూతుర్ని చూస్తూ నువ్వు సంతోషంగా ఉండగలవా ఎందుకమ్మా ఈ గొడవ అంతా చేసుకుంటానంటోందిగా చేసుకొని అన్నాడు కేశవ కేశవని చూసి పేగులుత అరుక్కుపోయాయి రుక్మిణమ్మకి దాంతో తన స్నేహితులను అడిగి ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులను అడిగి అది పదిహేను లక్షల వరకు అప్పు తీసుకొచ్చాడు కేశవ కేశవ మంచితనం మీదనే నోటు పత్రం లేకుండా అంతమంది అప్పిచ్చారు ఇంకా పది లక్షలు కావాలి ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్న తరుణంలో రాఘవ పది లక్షలు ఇప్పించాడు ఇంటర్మీడియట్ పూర్తయ్యి ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యి ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయిన వెంటనే నీలిమని రాఘవ్కిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నారు అయితే మట్టి పిసుక్కునేవాడిని నేను చేసుకోనని రాఘవ మొహం మీదే నీలిమ అనటంతో నిన్ను చేసుకోవాలని నేను ఎప్పుడూ అనుకోలేదు నీకు నచ్చిన వాడు నీ జీవితంలోకి వస్తాడు చేసుకోమని రాఘవ వేరే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆ అమ్మాయి పేరు పవిత్ర నిజంగా ఎంత ఉత్తమురాలంటే చాలా గొప్ప ఉన్నతమైనటువంటి మనసున్న పిల్ల రాఘవకి పవిత్రకి ఒక కొడుకు కూడా పుట్టారు వాళ్ళది ఎంతో అన్యోన్య దాంపత్యం అని అందరూ అనుకుంటున్నారు పవిత్ర వెంటనే ఇక్కడికి వచ్చి పెద్దమ్మ నేను అన్నానని అనుకోవద్దు మనకి ఎంత చాప అయితే ఉంటుందో అంతలో కాళ్ళు ముడుచుకోవాలి కానీ మనం అందలాలకు ఎగిరే అంతంత పెద్ద పెద్ద సంబంధాలు చేయటానికి ఎక్కడివి మనబోటి వాళ్ళకి డబ్బులు ఇప్పుడు ఎంతెంత అప్పులు చేస్తే ఆ అప్పులు తీర్చేపాటికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది రెక్కల కష్టాల మీద బ్రతికే వాళ్ళం మనం మనం ఇప్పుడు ఇంత అంద అందలాలకెక్కి ఇంతెంత సంబంధాలు చేస్తూ పోతే రేపొద్దున మానస పిల్లలు ఏమైపోతారో నువ్వన్నా ఆలోచించావా అని రుక్మిణమ్మని అంటుంటే నేను నెత్తి నోరు కొట్టుకుని చెప్పానమ్మా వాడు వెంటలేదు నా మాట పైగా నీ ఆడపడుచు కూడా వత్తాసు పలుకుతోంది మొగుడికి అని చెప్పిన మాటలకి రాఘవ పవిత్ర కలిసి కేశవ మానసతో మరొకసారి ఆలోచించుకోండి నేను నా హద్దుల్లో ఉన్న మాట్లాడాలి కాబట్టి ఇంతవరకు చెప్తున్నానో రేపొద్దున ఇది ఇక్కడతో ఆగిపోదు ఎక్కడ దాకా వెళుతుందో ఒకసారి ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి అని చెప్పారు రాఘవ పవిత్ర ఆ మాట వినకుండా కేశవ రాఘవను పది లక్షలు చూడమంటే చూస్తే పాతిక లక్షలు పెట్టి చాలా ఘనంగా పెళ్లి జరిపించేశారు నీలిమకి నీలమ తనకు కావలసిన పట్టు చీరలు ఇన్నని తనకు కావలసిన నగలు ఇన్నని తన పెళ్లికి ఏమీ తక్కువ కాకుండా మేకప్ సామాన్ ఇవి కావాలని బ్యూటీ పార్లర్ వాళ్ళని పిలిపించుకొని చాలా ఘనంగా పెళ్లి చేసుకొని అత్తవాడింటికి వెళ్ళిపోయింది లాంఛనాల విషయంలో ఎక్కడా ఏది తక్కువ కానివ్వకుండా జరిపించేశారు కేశవ మానస ఇది అయిపోయిన తర్వాత వెళ్ళింది వెళ్ళినట్టు ఉండకుండా మళ్ళీ ఆరు నెలలు తిరగకుండా కడుపుతో ఉన్నానని వచ్చి పుట్టింటి మీద పడింది ఆ తర్వాత మళ్ళీ పురుడు బాధ్యతలు కేశవ మీద పడిపోయాయి కేశవ మళ్ళీ పురుడు పోసి ఐదు నెలల పిల్లని తీసుకొని వెళ్ళింది మళ్ళీ ఆరు నెలలు తిరగకుండా మరో కానుకొని వచ్చి పడింది దాని పెళ్లికి చేసిన అప్పు తీరకుండానే ఈ కొత్త కొత్త అప్పులన్నీ మీద మొదలు పెట్టాయి కేశవ్కి మళ్ళీ తన పిల్లలకి వెండి కంచాలని వెండి గ్లాసులని చెవులకు పోగులని పుట్టెంట్రుకలు తీస్తున్నారని సీమంతాల వేడుకలని కేశవకు భారం మీద భారం భారం మీద భారం పెరిగిపోతూనే ఉంది మానస ఒక్క మాట కూడా అనకుండా భర్తతో పాటు తను కూడా వెట్టి చాకిరి చేయటానికి అలవాటు పడిపోయింది అప్పులు చూస్తే కొండంత కనపడుతున్నాయి రుక్మిణమ్మకి ఒకవైపున కేశవ పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు కేశవుకి ఒక కూతురు ఉంది శ్వేత కేశవ కొడుకు వేణువుని కూడా రేపొద్దున కేశవ చదివించుకోవాల్సిన బాధ్యత ఉంది ఉన్నది మొత్తం దీనికి దొరకం కూర్చు పెడితే రేపొద్దున వాడి బిడ్డలు వాడి భార్య వాడు నడి రోడ్డు మీద పడిపోతారని ప్రతిక్షణం భయపడుతూ ఉండేది రుక్మిణమ్మ ఇది ఎలా ఉండగా ఇద్దరు పిల్లలు పుట్టేశారు నీలమకి ఆ తర్వాత నీలమ పండగలని పబ్బాలని ఇంటి మీద పడి పిండి వంటలని అవని ఇవని తీసుకెళ్తూనే ఉండేది అయితే ఉన్నట్టుండి ఒక్కసారిగా తుఫాను వచ్చింది తుఫాను తర్వాత వెంట వెంటనే మూడు సంవత్సరాల పాటు కోలుకోలేని కరువు ఏర్పడిపోయింది పంటలు పండటం పోయాయి దాంతో ఒకవైపున నీలము పె పెళ్లికని చేసిన అప్పు అలాగే ఉండి ఆ తర్వాత దాని పురుళ్ళు పుణ్యాలు సీమంతాలకు చేసిన అప్పు దానికి తోడు మరొక పక్క ఈ పొలానికని చెప్పి పెట్టుబడులకని తీసుకొచ్చిన అప్పులు పెరిగి 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 పెద్దవైపోయాయి దాంతో రుక్మిణమ్మకి ఆవేశం కట్టలు తెంచుకుంది ఏం చేయాలో అర్థం కాలేదు దాంతో బాధని తట్టుకోలేని రుక్మిణమ్మ ఒక రోజున కొడుకు దగ్గర కూర్చుని ఎముకలు పోగైపోయిన కొడుకుని చివరికి నాలుగు కూరలతో భోంచేసే కొడుకు మజ్జిగ పోసుకొని అన్నంలో తింటూ పచ్చడి కలుపుకొని తింటాన్ని చూసి పేగులు తెగిపోయినాయి రుక్మిణమ్మకి దాంతో ఏం చేయాలా అని ఆలోచించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుని దావిడ పంటలైతే పోయాయి పంటలు ఇప్పుడు తిరిగి పండమన్నా పండటానికి కొంత సమయం పడుతుంది కాబట్టి ఈలోపు ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచించి వెంటనే తన మెళ్లో ఉన్న రెండు పేటల గొలుసు తన చేతికి ఉన్న గాజులు చెవి కమ్మలు మొత్తం తీసి కొడుకు ఇచ్చేసి అమ్ముకొచ్చేసాయి మనమంది దానికి తోడు మానసు కూడా అప్పులకి వడ్డీల మీద వడ్డీలు పెరిగిపోతూ ఉండటం ఇంటికి అప్పులు వాళ్ళు వచ్చి వెళ్ళటం భర్త మానసిక నరకం అనుభవించటం చూసి తనకు పుట్టింటి వాళ్ళు పెట్టిన ఎకరన్నర పొలాన్ని తగనమ్ముకు రావటానికి పుట్టింటికి వెళ్ళింది రాఘవ వద్దని ఆడపిల్ల ఉందని రేపొద్దున ఆడపిల్లకు ఉంటుందని చెప్పినా ఎంత వాడించినా వినకుండా పొలం అమ్మేసి ఆ డబ్బులు తీసుకొచ్చి భర్త చేతిలో పెట్టి ముందు అందరికీ వడ్డీలు కట్టేసేయమని చెప్పింది ఆ తర్వాత మిగిలిన డబ్బుల్లో కొంత పెట్టుబడికి ఉంచి మళ్ళీ తిరిగి పొలం కవులకి తీసుకొని సాగు చేయమనమని భర్తకు చెప్పింది తన నగలు మొత్తం లాకర్లోంచి తీసి వాటిని తెగనమ్మేసి అత్తాకోడళ్ళు ఇద్దరూ కలిసి డైరీ ఫామ్ మొదలు పెట్టారు ఎంత కష్టం కలుగుతుందని తెలిసినప్పుడు రుక్మిణి అమ్మ ఎవరికీ తెలియకుండా కూతురికి ఫోన్ చేసి నీ మొగుడికి నెలకు లక్ష రూపాయల జీతం వస్తుంది కదే నీలు మా ఒక్క పది లక్షల అన్నయ్యకి సర్దిచ్చవే ఆ తర్వాత వాడు తిప్పి నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాడు ఆడపిల్ల డబ్బుల మీద బ్రతకాలనుకునేవాడు కాదు కదమ్మా అన్నయ్య నీకు తెలుసు కదా అని నానా విధాల బ్రతిమిలాడింది కూతురిని చాలు చాలా ోరు మూసుకోవమ్మా చెప్పటానికి అయినా వాడికి అడిగించటానికి సిగ్గు లేకపోతే నీ కోడలికి బుద్ధి జ్ఞానం లేకపోతే నీకుండద్దు పెద్దదానివి పెళ్లి చేసి పంపించిన ఆడపిల్ల మీద పడి తినటానికి కాస్తైనా సిగ్గు రోషం ఉండాలి ఏం జన్మల మీవి కూటికి గతి లేకుండా అడుక్కు తినే పరిస్థితికి వచ్చేసారు అంటే ఆ తప్పు ఎవరిది నీ కొడుకుదు కాదా ఏంటి అని అడిగింది పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ అప్పగింతల్లో అన్నని నీకున్న ఐదెకరాల్లో నాకు కూడా రెండెకరాలు పెట్టవా అన్నయ్య అని ఆశ ఆశీర్వాదం తీసుకొని అడిగినందుకు రెండెకరాల పొలం చెల్లెల పేరు మీద రాసేశాడు కేశవ ఆ రెండెకరాల పొలం పండినా పండకపోయినా దాని కౌలు డబ్బులు మాత్రం నిక్కచ్చిగా ఇన్నేళ్ల నుంచి పట్టుకెళ్తూ ఉండేది నీలిమ దాంతో ఒళ్ళు మండిపోయిన రుక్మిణమ్మ ఉసే పాపిష్టిదాన నువ్వు మనిషివా పశువువా అసలు నీలాంటి పశువుని డబ్బులు అడగటం నాదే తప్పు ఏం చెయ్యాలో నేనే ఆలోచించుకుంటానంటే మంచిది చేసుకో అందే నీలిమ పెళ్ళై ఇన్ని సంవత్సరాలు అవుతున్నా ఎంటెక్ చదువుకున్నా ఉద్యోగం చేయదు ఇంట్లో వంటమని పని మనిషి తోటమాలి పెద్ద బంగ్లా సెక్యూరిటీ కాలు బయట పెడితే కారు ఏసీ రూములు భర్తకి లక్ష రూపాయల ఉద్యోగం అత్తమాములు ఇంటికి రారు బోలెడంత స్థిరచరాస్తులు అయినా కూడా పుట్టింటి మీద పడి తిని పుట్టింటిని దోచుకెళ్లాలనే ఇది తప్ప పుట్టింటి వాళ్ళు ఏమైపోయారు ఏ స్థితిలోకి వెళ్ళిపోయారు అని ఒక్కరోజును కూడా పట్టించుకున్న పాపాను పోయే తత్వం కాదు నీలిమిదే పైగా ఫోన్ చేసి ఆర్డర్ల మీద ఆర్డర్లు వేస్తూ ఉండేది మనసుకి అదని ఇదని ఇదంతా చూస్తున్న రుక్మిణమ్మకి ఒళ్ళు మండిపోసాగేది ఇలా డైరీ ఫామ్ పెట్టినటువంటి రుక్మిణమ్మ మానస కలిసి మిషన్లు ఇంకో నాలుగు పెట్టి దానికి తోడు హోమ్ ఫుడ్స్ బిజినెస్ కూడా స్టార్ట్ చేశారు దాంతో ఒక మూడు నెలల కా మూడు నాలుగేళ్ల కాలంలోనే అప్పులు మొత్తం కూడా కొద్ది కొద్దిగా కట్టేసుకురావటం మొదలుపెట్టారు దాంతో కేశవకి కాస్త చాకిరీ తప్పింది ఉన్న మూడెకరాల పొలానికి తోడు కింద మీద పడి మానస రుక్మిణమ్మ కలిసి ఎలాగోలాగా ఇంకొక ఏడు ఎకరాల పొలాన్ని సమకూర్చేశారు ఈ నాలుగైదేళ్ల కాలంలో మొత్తం పదెకరాల సొంత పొలం అయింది ఇక ఆ పొలాన్ని కౌలు చేసి ప్రశాంతంగా ఉండమని సొంతానికి వేసుకొని హాయిగా బ్రతకమని ఆ స్నేహితుల పొలాలేవో ఇరవై ఎకరాలు వేసుకుంటూ జీవితాన్ని సంతృప్తిగా గడపరా నీ పిల్లల గురించి నీ భార్య గురించి ఎప్పుడైనా ఆలోచించరా అంది రుక్మిణమ్మ ఆ తర్వాత పెద్ద పండగ రాబోతోంది దాంతో కూతురు అన్న పరిస్థితి బాగుపడిందని డైరీ ఫామ్ పెట్టారని పది ఎకరాలు పొలం చేశారని ఇప్పుడు ఇల్లంతా రెనోవేట్ చేయించి బాగు చేయించారని వాళ్ళ జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉందని ఈ ఐదు సంవత్సరాలుగా పుట్టింట్లో కాలు పెట్టినటువంటి నీలిమ ఒక్కసారిగా పుట్టింటికి వస్తున్నానని ఫోన్ చేసింది పుట్టింటికి వచ్చి రావటంతోనే కూర్చుని అన్న దగ్గర వదిన దగ్గర అన్న మీద వదిన మీద పడి వెక్కి వెక్కి ఏడ్చి నాకు మా అత్తగారింట్లో విలువ లేకుండా పోయింది అన్నయ్య మా తోడుకోళ్ళు ఏడు వారాలు నగలు తెచ్చారు ఒక్కొక్కళ్ళు నేను మాత్రం ఏముంది ఈ ముష్టి పాతికి సవర్ల బంగారంతో వెళ్ళాను దాంతో నాకు విలువ లేకుండా పోయింది నా బ్రతుకు ఇప్పుడు నడి రోడ్డు మీదకి వచ్చేలాగా ఉంది మా ఆయన నన్ను వదిలేసేలాగా ఉన్నాడు అని ఏడుస్తున్న చెల్లెల మాటలకి కేశవీ నిర్ఘాంతపోయాడు మానస ఏం చేయాలి ఎలా చేయాలి డైరీ ఫామ్ మొత్తం అమ్మినా కూడా ఏడు వారాలు నగలు రావేమో కదా అత్తయ్య మన పది ఎకరాల పొలంలో చివరికి పొలం తాకట్టు పెట్టి ఇల్లు తాకట్టు పెడితే వస్తాయంటావా ఏడు వారాల నగలు అంటున్న ఆ మాటలకి రుక్మిణమ్మకు ఒళ్ళు మండిపోయి చేతిలో ఉన్నటువంటి గిన్నెని నేలకేసి కొట్టి కూతుర్నే జుట్టు పట్టుకొని నాలుగు బాదులు బాధింది పెళ్ళైన నన్ను కొట్టావంటే తిప్పి నిన్ను కొడతాను జాగ్రత్త అంది నీలిమ ఉసే పాపిష్టిదాన నువ్వు సర్వనాశనం అయిపోతావే పుట్టగతులు లేకుండా పోతావే తోడబుట్టిన వాడు నానా తిప్పలు పడి భార్య బిడ్డలతో నానా అగచాట్లు పడుతూ వాడి బిడ్డల్ని గవర్నమెంట్ స్కూల్కి పంపించుకుంటూ ఊడంతా అప్పులైపోయి ఆ అప్పులు తీర్చడానికి ఈ వయసులో నేను మీ వదిన కాయ కష్టం చేసి వాడికి తోడుగా నిలబడి వాడు భుజాల మీద ఎడ్లక బదులు వాడు పొలాన్ని దున్ని చెమటోడ్చి వాడు ఇవాళ ఒక్కొక్క రూపాయి అప్పు తీర్చుకొని పది ఎకరాలు పొలం చేసుకొని పచ్చగా ఉండి ఇల్లు చేయించుకొని పెళ్ళాం పిల్లలతో చల్లగా ఉన్నాడని తెలిసేపాటికి నువ్వు ఇక్కడికి వచ్చావు లేదు అంటే కనుక కనీసం ఇటు తిప్పి చూసావటే నీ మొహాన్ని నీ మొహానికి ఏడు వారాల నగలు కావాలా నీ బతుకుచ్చాడా నీకు అంత చదువు చదివించి నీకు ఉద్యోగం చేయటానికి నామూషి అదేదో ఉద్యోగం చేయించుకొని ఏడు వారాలు నగలు కాకపోతే ఏడు వందల వారాలు నగలు చేయించుకో ఎవడొద్దన్నాడో నీ మొగుడు చేతగాని చవటని చెప్పు తీసుకొని కొట్టాలి పెళ్లి చేసుకున్నాడు భారీగా కట్నాలు అడకపోయినా పెళ్లి భారీగా 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 చేయించుకున్నారు నీ అత్త మామ చేయించుకున్న తర్వాత సిగ్గు లేకుండా పుట్టింటి మీద పడి నువ్వు దోచుకు తినడానికి వస్తుంటే నీ స్వార్థ బుద్ధి తెలిసి నీకు బుద్ధి చెప్పాల్సిన నీ మొగుడు నీ అత్త నీ మామ నేను మా ఇంటి మీద వదులుతారా కాస్తైనా నీకు చీము నెత్తురు సిగ్గు రోషం ఉంటే నా ఇంటి దరిదాపులకు కూడా ఇంకోసారి రాకు ఏంటే ఏం ఆర్డర్ వేసావు పొద్దున మీ వదినకు నువ్వు వెళ్ళేటప్పుడు నీకు పదిహేను కేజీల నెయ్యి డబ్బా అలాగే ఒక డబ్బాడు అరిసెలు ఒక డబ్బాడు చెక్కలు ఒక డబ్బాడు జంతికలు నీకు లడ్లు సున్నుండలు అలాగే నీ మొగుడు కోసం పచ్చళ్ళు కారళ్ళు పిండి వంటలు అన్నీ ప్యాక్ చేసి ఆ పిచ్చిది రెడీగా ఉంచితే నువ్వు తీసుకుని వెళ్తావా నీకు పట్టు చీర నెక్లెస్ పెట్టాలా నీ కూతురు గాజులు చేయించాలా నీ కొడుక్కి చైన్ పెట్టాలా నీ మొగుడికి వజ్ర పొంగురం చేయించాలా ఏ ఇక్కడేమైనా వెనకమాల డబ్బుల చెట్లు ఉన్నాయనుకుంటున్నావా నిధులున్నాయి అనుకుంటున్నావా పెద్దవాడు పోతే పోయాడు పేడ విరగడైపోయింది నాకు పుట్టలేదు పురిట్లోనే అనుకుని నా కడుపు కాలిపోయింది అనుకొని సరిపెట్టుకున్నాను నువ్వు కూడా పొయ్యావు అనుకుంటాను అంతేకాని సిగ్గు రోషం చీము నెత్తురు లేకుండా ఇంకొకసారి ఇంటికి వచ్చినా ఇంటికి గడప తొక్కినా నేను ముక్కలు ముక్కలుగా నరికేస్తాను కూతురు అని కూడా చూసుకొని దేనికైనా ఒక హద్దు ఉంటుంది కేశవ పెట్టడానికి కూడా ఒక హద్దు అంటూ ఉండాలి మానస ఎంతవరకని పెట్టుకుంటూ వెళతారు దీని స్వార్థానికి అంతెక్కడా ఇది దోచుకు తినటానికి ఎంతవరకు రేపొద్దున చివరికి నా కిడ్నీలు కళ్ళు నా గుండె కూడా అమ్ముకు తినేటటువంటి పాషాణ హృదయరాలు పాపిష్టిది అయినా నువ్వు పోయిన తర్వాత నా వాటాకి రావాల్సినటువంటి నీ రెండుపేట గొలుసు నీ గాజులు అమ్మి నువ్వు డైరీ ఫామ్ పెట్టలేదా అందుకే నేను అన్నయ్య ఉంచుకొని చూస్తున్నాడు లేకపోతే నిన్నేమైనా వాడు చూడొచ్చాడా అంది నీలిమ ఆ మాటకి చేతిలో ఉన్న గిన్నె తీసుకొని నీలిమ తలకాయ మీద దబా దబా బాధింది రుక్మిణమ్మ ఇంకొకసారి నువ్వు నోరెత్తి మాట్లాడితే పళ్ళు పీకేస్తాను నీ గుడ్లు పెరికేస్తాను జాగ్రత్త ఆ గొలుసు చేయించిందే వాడే నాకు ఆ గాజులు చేయించిందే వాడు నాకు అవి నేను అమ్మానని ఇదిగో మళ్ళీ నాకు గొలుసు గాజులు ఉంగరం దుద్దులు చేయించారే దాన తల్లి ఏమైపోయిందని రోజు నాన్న పట్టించుకున్నావా తల్లికి ఒక చీర తెచ్చిన పాపాన్ని పోయావా అన్న బిడ్డలకి ఏ రోజైనా ఒక జత బట్టలు పెట్టావా అన్న వదనలికి ఎప్పుడైనా తీసుకెళ్ళి ఒక పూట అన్నం పెట్టి పంపించావా నీలాంటి పాపిష్టి ఏ మొహం పెట్టుకొని వస్తాయో పుట్టింటికి ఆడపిల్లగా పుట్టింటికి రావచ్చు పెళ్ళైన తర్వాత పసుపు కుంకాలు పెట్టించుకొని ఏ పండక్కో కబ్బానికో పిలిచి ఒక చీర పెడితే పెట్టించుకొని వెళ్ళాలి తప్ప చాలామంది తల్లులకి ఇదే విషయం చెప్దాం అనుకుంటున్నాను నేను కూతుళ్ళంటే ఎక్కువ కోడళ్ళంటే తక్కువ ఉన్నాయి మొత్తం కూతుళ్ళకి దోచిపెట్టాలి కొడుకుల్ని అన్యాయం చేసేయాలి కొడుకులు చేతికి చెప్పివ్వాలి కూతుళ్ళకేమో ఇంట్లో ఉన్నటువంటి నగలు బట్టలు సామాన్లు దోచిపెట్టాలి ఎక్కడున్నా అమెరికాల్లో ఉంటే ఇక్కడి నుంచి పార్సిల్స్ పంపించాలి ఆస్ట్రేలియాలు పార్సిల్స్ పంపించాలి కూతుళ్ళకి కాలు కింద పెట్టకుండా అల్లుళ్ళకి లక్షల లక్షల జీతాలు వస్తున్నా ఇల్లంతా పని మనుషులున్నా కోడళ్ళంటే పడరు కోడళ్ళంటే వేరే ఇంటి నుంచి వచ్చిన వాళ్ళు ఒక తల్లి కన్నా నని వీళ్ళకి నచ్చరు వీళ్ళు ఒకప్పుడు లేనని ఇవాళ అత్తలయ్యారనే విషయాన్ని మర్చిపోతారు మర్చిపోయి నానా నరకాలు పెడతారు మన్నే నమ్ముకుని మనమే ప్రపంచమని మన ఇంటి పేరును మోస్తూ మన వంశాన్ని ఉద్ధరించడానికి వచ్చిన ఆడపిల్లంటే విలువ గౌరవాలు ఏ అత్తలకి ఉండవు ఏ పాపాన పోతారో నీలాగా వాళ్ళు కూడా అనకూడదు కానీ నేను అలాంటి అత్తగారిని కాదే నా కోడలు నాకు నీకన్నా ఎక్కువ అదే నా కూతురు నువ్వు ఇష్టమైతే ఈ ఇంటికి రా పసుపు కుంకాల కింద నేను బతుకున్నంతకాలం ఒక చీర జాకెట్టు పెట్టి పంపిస్తాడు వాడు లేదు అంటావా ఇహ నువ్వు ఇంటికి గడప కూడా తొక్కొద్దు మీలాంటి దాన్ని నీడపడ్డా కూడా వాళ్ళకి మహాపాతకాలు చుట్టుకుంటాయి నేను చచ్చిన రోజున కూడా నువ్వు ఇంటికి రాబాకని కూతురు బ్యాగు సుట్టుకేసి తీసుకుని విసిరేసి జుట్టు పట్టుకొని బయటికి గెంటేసి తలుపులు మూసేసింది రుక్మిణమ్మ అప్పటికప్పుడు కోపంతో మండిపోతున్న నీలిమ కొడుకు కోడళ్ళు వారిస్తుంటే కొడుకు కోడళ్ళని రూమ్లోకి తోసిపడేసి తలుపులు గడేసి పారేసింది రుక్మిణమ్మ ఏ నీ అంతు తేలుస్తాను నిన్ను వదిలేస్తాను అనుకుంటున్నావేమో మా ఆయన గతి దిక్కు లేనోడనుకుంటున్నావేమో ఈ నిమిషం ఈ నిమిషం ఈ నిమిషం నా కోసం కారు పంపిస్తాడు మా ఆయనని చిటికెలు వేస్తుంటే గొడ్డుగారం దంచిన అది జొన్నలు విరిచిన చెయ్యి గేదెల దగ్గర చేసిన చెయ్యి వచ్చానంటే నిన్ను గేదెల కొట్టానికి వేసి కట్టేసి కొడతాను కారం కూరి కూరి కొడతాను నీ కళ్ళల్లో నా సంగతి బాగా తెలియదు నీకు పది నిమిషాలు టైం ఇస్తున్నా పదకొండో నిమిషంలో నువ్వు ఈ వాకిల ముందు ఉన్నావంటే మాత్రం నేను చంపేసి నేను జైలుకి వెళ్ళిపోతాను అందరు రుక్మిణమ్మ ఆ మాటలకు భయపడిపోయిన నీలుమ ముందు అక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే చోట ఉండి అక్కడికి కారు పిలిపించుకొని మొగుడు దగ్గరికి వెళ్ళిపోయింది ఆ తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకి పుట్టింటికి ఫోన్ చేసి అమ్మ కోపం తగ్గిందా వదిన నేను అలా అనలేదులే నేనేదో ఆ రోజున ఆవేశంలో అన్నానని కోప్పడిపోయి ఉంటుంది అన్నట్టు మా ఇంట్లో పని మనుషులు అందరూ మానేశారు అమ్మని పంపిస్తే కొన్నాళ్ళు నాకు చేదోడు వాదోడుగా ఉంటుంది పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతున్నారు ఆయన ఆఫీస్కి వెళ్తున్నాడు నాక ఇబ్బందిగా ఉంటుంది అనగానే ఆ ఫోన్ లాక్కొని చెప్పుతో కొడతాను ఇంకోసారి ఇక్కడికి ఫోన్ చేసావంటే ఎలా కనపడుతున్నానే నేను నీకు ఎంత బతుకు బతికి ఇంతెనకాల చచ్చినట్టు నా గొంతు కోసుకొనైనా సరే నేను వస్తానేమో కానీ అవసరమైతే నాలుగేళ్లల్లో అడుక్కొనైనా తిని బతుకుతానేమో కానీ నాలుగేళ్లల్లో పాచి పని చేసుకునైనా బ్రతుకుతానేమో కానీ నీ కొంపకొచ్చి కింద దాష్టికం చేయాల్సిన అవసరం నాకు లేదు అయినా కన్నతల్లిని ఇన్ని సంవత్సరాలుగా పిలిచి ఒక్కరోజున ఒక పూట భోజనం పెట్టి చీర పెట్టిన పాపా అను పోని మహానుభావురాలైన కూతురు వినుపు నువ్వు ఇవాళ రోజున నేను వస్తే నన్ను పని మనిషిని చేసి నన్ను ఏసీ గదుల్లో ఉంచుతావా నీ ఇంట్లో నీకు పని మనుషులు లేకపోతే పోతే ఏ తిని తెగ అడ్డంగా బలిసావుగా వాకిలికి నీ ఇంటి పన్ను చేసుకోలేవు నీ మొగుడు పిల్లల పన్ను చేసుకోలేవు ఇంకోసారి ఫోన్ చేశావంటే తోలు తీస్తాను జాగ్రత్త అని ఫోన్ పెట్టేసింది ఆ దెబ్బకి నీలిమ భయపడిపోయి ఇక పుట్టింటికి ఫోన్లు చేయటం పుట్టింటికి రాకపోకలు తగ్గించేసింది ఏదైనా అవసరమయ్యి మానసుకి ఫోన్ చేస్తూ ఉన్నా మానసు కూడా భయపడిపోయి ఇట్లా కాకుండా ఏదైనా ఉంటే ఇక అత్తయ్యకే చెప్పు నీలిమ అంట మొదలు వాటికి నీలిమ తాకిడి చాలా వరకు తగ్గింది ఆ కుటుంబానికి ప్రతి అత్త రుక్మిణమ్మ లాగే ఉంటే చాలా కుటుంబాలు బాగుపడతాయని మనం తెలుసుకోవటానికే ఈ కథ ఒక నిదర్శనమేమో బహుశా ఇంతటితో ఈ కథ సమాప్తం మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జియామ్ని శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ